అయిపోయిందా దాని వచ్చాడా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశోక్ ఎండిపి ఛానల్ అందరికి కార్తీక సోమవారం రెండో సోమవారం శుభాకాంక్షలు అలాగే ఏకాదశి శుభాకాంక్షలు శుభాకాంక్షలు మా అమ్మ చెప్తే నేను చెప్పినట్టే ఇప్పుడైతే మేము నాలుగున్నరకి లేచి స్నానాలంతా అయిపోయి పూజ అయిపోయింది పసక్క అయిపోయింది గుడికి వెళ్తా ఉన్నాం జయకోన గుడికి అదే వాటర్ ఫాల్స్ వచ్చింది అప్పుడు మేము చూపించాము అది ఆ గుడి అన్నమాట ఏ లేదు వీళ్ళకి ఐదు గంటల నుంచి నిద్ర లేపి లేపి లేపితే ఐదు గంటలు ఐదున్నర మొదలెడితే ఐదున్నర నాలుగు గంటలు మొదలు పెడితే ఇదో ఆరు గంటలు లేచినారు నేను సుమా కొంచెం తొందర లేచింది లేచి స్నానం చేసింది ఇదో ఇదిగో ఇంక ఇప్పుడు మంతరం రెడీ అయిపోయాము ఆడి కోసం అనమాట గుడికో వెళ్ళడానికి అనమాట ఇంకా ఆడి కోసం వెయిట్ చేస్తాం అనమాట వెయిటింగ్ వాడు వస్తే ఇంకా రెడీ అయింది మేము వెళ్ళిపోయాము మీకు గుడికి అంతా రెడీ అయిపోయింది పూజ సిద్ధం చేశారు పూజ అయిపోయింది మీరు చెప్తే నమ్మరు కానీ మా అన్న ఆడపిల్లల రెడీ అవుతారు సామాన్లు సద్ది అయినారు పూజ సామాన్లు సద్ది అయినారు అలాగే దీపాలు కూడా ఇంట్లో పూజ అయిపోయింది అనమాట తొందరగా ఐదు గంటలకు అయిపోయింది పూజ తొందరగా లేచే నిద్ర లేచే సత్య పూజ చేసింది ఇంకా మేము ఒక్కొక్కరి తర్వాత ఒకరి తర్వాత ద్వారా స్నానం చేసి వేడి వేసరికి అంత చలి లేదు అంత చలి లేదు అసలు ఊర్లో అయితే ఈ టైంకి ఎలా ఉంటారు చలి లేదు స్టేటస్ పెట్టి చూసా జీవకొన గుడికి వెళ్ళి స్నానం చూసా అది నా వీడియో తీసి పెట్టాడు చలి చలికి అయినా రెండో సోమవారం వెళ్ళారా కామెంట్స్ లో చెప్పండి ఎలాగైనా చలి లేదు మొత్తానికి వర్షం ఇంత వర్షం పడింది చలి లేదు ఏం చేయలేము అంతే నెల మొత్తం ఉపవాసాలు ఆడవాళ్ళు ఉపవాసాలు ఈ నెలలో నా ఎక్కువ దైవ ఎక్కువ అవుతుంది అనమాట ఈ నెలలో నా ఎంత చల్లి స్నానాలు అవి చేస్తే ఒంటికి ఆరోగ్యం అంట అందుకే చల్లి స్నానాలు తొందరగా చేసి చల్లి స్నానాలు చేస్తారనమాట మనమైతే నేనైతే వేనే చేశాను నిన్నే కరోనా ఇండియన్ వేసుకున్నా అనమాట రెండో డోసు దానివల్ల ఒళ్ళంతా నొప్పులయ్యానమాట రెండో డోసు అయింది ఒళ్ళంతా నొప్పులు స్నానం చేయాలన్నమాట ఇంకేంటి మనోడు ఏం చేస్తాడు ఇంకా వాడు రెడీ అవుతాడు ఇంకా వాడు రెడీ అయితే ఇంకా మేము ఇంకా గుడికి వెళ్ళిపోవచ్చు నిద్ర వస్తుంది ఈ నెలలో మాత్రం ఎక్కడెక్కడ మంచి గుళ్ళు ఉన్నాయో శివాలయం గుళ్ళో వాటి దర్శించుకుంటారు అన్నమాట కాలాస్త్రి కాలాస్త్రి అవును మూడు సంవత్సరాలు అవుతుంది కాలాస్త్రి మూడో సోమవారం జనాలు ఎక్కువ ఉంటారు సత్య జనాలు తెల్లసారి కాకలే మా అన్నం పెట్టినాడు అన్నం తెలియదు కానీ మాత్రం ఆగలే అందరూ బుడబడి ఆడుతుంది అన్నం పెట్టినప్పుడు మాత్రం అన్నం తినరు ఏమే ఏదో గుడికి అక్కడికి ఎక్కడికి బయలుదేరుతామన్నప్పుడు మాత్రం ఆగరేస్తుంది అన్నం పెట్టండి సున్నం పెట్టండి చింతకాయలు పెట్టండి అందరం అన్నం పెట్టద్దు అది చందా సార్ మేత కరల గురించి చూడు వాడు ఏం సమాధానం ఇస్తాడు చూడండి వదిలేసి వెళ్ళిపోండి అంత అండు తొందర కానీరా అంటే వదిలేసి వెళ్ళిపోయింది అయితే ఏనంత అండు ఎవరికి నాకు కాదు
అసలు ఈ కరోనా వచ్చింది గాని లేదంటే కపిల తీర్థం వెళ్ళే వాళ్ళం కపిల తీర్థంలో స్నానం చేసి అలాగే శివుని గుడి కపిలేశ్వర స్వామి దర్శనం చేసుకుని వచ్చే వాళ్ళం స్నానం చేసి ఎక్కువ ఏమంటే తిరుపతి ఉండే స్వాములు అయ్యప్ప స్వామి గాని తిరుపతి ఉండే వాళ్ళంతా కపిల తీర్థమే స్నానానికి వెళ్ళేవాళ్ళు అన్నమాట అక్కడ స్నానాలు చేసి అక్కడ కోనేరులో కోనేరు ఉంది కొండ కింద ఆ కోనేరులా వాడలు వదిలి అక్కడ దీపాలు చేసి అక్కడ దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు ఇప్పుడైతే 2 సంవత్సరాలు అయింది మనకి ఆ కోనేరులో వదలడం లేదు అన్నమాట చూశారు కదా జీఎట్లు పెట్టేసాం అన్నమాట కరోనా వల్ల ఏంటంటే ఆ పైన కొండపై నుంచి నీళ్లు తోకుతాయి అక్కడే స్నానాలు చేసి ఆ కోనేరులోనే వాళ్ళు వెళ్ళి భలే సరదాగా ఉండేది భలే బాగుండేది అన్నమాట ప్రతి ఒక్కరు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ నుంచి అందరూ 3 నుంచి మొదలు పెడతారమ్మా నడిచి వెళ్ళిపోతారు అన్నమాట నడుచుకుని బొల్లు మీద అలా ఎలా ఎలా వీలైతే అలాగన్నమాట భలే హ్యాపీగా ఉండేది అన్నమాట దర్శనం ఈ పడి దర్శనం చేసుకుని వచ్చేసాము ఆ కోనేటిలోనే స్నానాలు చేసి ఆ పై నుంచి నీళ్లు తోకుతాయి కదా ఆ సని ఉండి ఉండేది కదనమాట నీళ్లు తోకుతాయి దమదమామని ఆ దాంట్లో దూరైన మధ్య ఆ వాటర్ ఫాల్స్ లకి అప్పుడు స్నానం అయిపోద్ది అక్కడే వాళ్ళు వేసి అక్కడే దర్శనం చేసుకుని శివుని దర్శనం చేసుకుని అక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి లోపల దర్శనం అయిపోయిన తర్వాత శుభ్రంగా ఇంటికి వచ్చి సులభం చాలా హ్యాపీగా ఉంది 6:30 అయిపోతుంది ఇంకా బయలుదేరలేదు అప్పుడు 6 ఇంటికి వచ్చి సులభం ఇంటికి 4 వెళ్ళిపోయాము మేమే కాదు ప్రతి ఒక్కరు అందరూ 3 బయలుదేరి వెళ్ళిపోయాలన్నమాట ఇప్పుడే అంటే అక్కడ కొబ్బరికాయలు కొట్టని ఇవ్వడం లేదు అలాగే మరి దీపాలు వదలని ఇవ్వడం లేదు ఏం లేదన్నమాట ఓన్లీ దర్శనం మాత్రమే వదులుతారు అందుకని మనం కంత దూరం వెళ్ళడం ఎందుకు మాకు ఇక్కడ దగ్గరలోనే జీవకోన ఉంది కదా జీవలింగేశ్వర స్వామి ఇక్కడికి వెళ్ళిపోతాం అనమాట లేదంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం కపిల తీర్థమే ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్తారు అనమాట ఎక్కువ స్వాములు అయ్యప్ప స్వాములు తిరుపతిలో అయ్యప్ప స్వామి మొత్తం జీవకోన అదే కపిల తీర్థమే వెళ్ళేవాళ్ళు అక్కడ స్నానాలు గీనాలు అంత అయిపోయి దీపారాధన అయిపోయేది దర్శనం అయిపోయేది అంత అయిపోయేది అంత బాగానే ఉండేది ఇప్పుడైతే అవకాశం లేదు ఇంకా ఎప్పుడు మరి ఆ దర్శనం మనకి కల్పిస్తారో తెలియదు ఆ కోనేరు ఆ జలపాతం అంతా చూద్దాం ఈసారి ఎప్పుడైతే అక్కడ వదులుతారో అప్పుడు వీడియో తీసి పెడతాము కపిలేశ్వర స్వామి వాటర్ ఫాల్స్ మళ్ళీ అక్కడ కోనేరు అవంతా స్నానాలు చేసేది అవంతా ఓకే నెక్స్ట్ సోమవారం మళ్ళీ వీడియోలో కలుసుకోము ఇలాంటి వీడియో అన్నమాట అంతవరకు సెలవు థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బై.